మీడియా మీద జరుగుతున్న దాడులు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాడులు. సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ స్ట్రీమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే మొదట చేసిన పని మెయిన్ స్ట్రీమ్ మీడియా, పెద్ద మీడియా హౌసెస్ అన్నింటినీ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు, ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వీళ్ళందరూ కూడా దే బికమ్ సబ్సర్వియంట్ టు ద గవర్నమెంట్ అజెండా. పెద్ద పెద్ద ప్రజా ప్రయోజనాల ఇష్యూస్ ఏమి కూడా వీళ్ళు కవర్ చేయడం మానేశారు. చాలామంది జర్నలిస్టులు, అట్లీస్ట్ నేషనల్ లెవెల్లో హిందీ ఇంగ్లీష్ జర్నలిస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ పెట్టిన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ షార్ట్ టైంలో అద్భుతమైన సక్సెస్ సాధించారు. దానికి రెస్పాన్స్గా ప్రైమ్ మినిస్టర్ తన యూట్యూబ్ లాంచ్ చేసి మనందరినీ సబ్స్క్రైబ్ చేయమని అడగటం కూడా మనం చూసాం. ఒక పీయూష్ గోయల్ అనే మంత్రి ఒక 50 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి, వాళ్ళు న్యూస్ వాళ్ళు కాదు, వాళ్ళు రకరకాల సబ్జెక్ట్ల మీద సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, స్టాక్ మార్కెట్ అడ్వైజ్ ఇట్లాంటి వాళ్ళంతా, కాబట్టి బాగా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్, మిలియన్స్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి, దే ఆర్ పాపులర్. అయితే వాళ్ళందరినీ పిలిచి మా తరఫున మీరు అప్పుడప్పుడు ప్రొపగాండా కూడా పెట్టండి. మీటింగ్ అయిన మరుసటి రోజునే కొందరు మొదలు పెట్టేశారు ఎకానమీ అద్భుతాల గురించి చెప్పడం మొదలు. కాకపోతే న్యూస్ మీడియాకు ఉన్న క్రెడిబిలిటీ, న్యూస్ మీడియాకు ఉన్న పవర్ ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్ మీడియాకి అంత ఉందో లేదో మనకు తెలియదు. అందుకే ఇప్పుడు ఇండిపెండెంట్ వాయిసెస్ ఎవరైతే ప్రభుత్వం వద్దనుకుంటున్న స్టోరీస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద దాడి చేసి వాళ్ళని మూవించే ప్రయత్నంలో ఉన్నారు. ఇది నేను అనుకోవటం, ఇది దాడి మొదలు పెట్టారు, పైనుంచి వస్తున్నారు, మోస్ట్ వెల్ నోన్ వాళ్ళ నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే కిందికి మెసేజ్ వెళ్ళారు అందరికీ భయపెట్టడానికి. వీళ్ళల్లో పరంజయ్ గుహాత కుర్తా లాంటి వాళ్ళు అదాని మీద అద్భుతమైన పథనాలు ఇప్పటి 10 సంవత్సరాలుగా చేస్తున్నాడు ఆయన. అవి కొన్ని కోర్టులలోకి వచ్చి పురుగు కూడా అయినాయి మరి. సో ఈ ఇటువంటి జర్నలిస్టులు ధైర్యంగా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగని జర్నలిస్ట్ అని ముందు మూయించేస్తే ఇంకా తర్వాత రాను వాళ్ళని ఇంకా చేయొచ్చని ఒక అభిప్రాయం ఉన్నట్టుంది ప్రభుత్వం. ఈ ఎలక్షన్ లోపల ఇటువంటివి మనం ఇంకా చూస్తామని నాకు అనిపిస్తుంది.